హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సార్ ఒకసారి సార్ చాలా విశిష్టమైన రోజు రైతాంగానికి పశు సంపద ధాన్యం రాసంతో తొలదోగాలని చెప్పి ఒక భక్తి భావంతో కోవులను పూజించటం అలంకరించటం ఈ భూదేవి అనుగ్రహం కూడా కావాలని మరి ఆహార ధాన్యాల కొరత లేకుండా ప్రజలందరూ కూడా బతకాలని భక్తి భావంతో చేసే ఒక గొప్ప ఏరువాక పౌర్ణమి రోజు అట్లాంటి సందర్భంగా ఈరోజు సత్తుపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రోల్ మోడల్గా భారతదేశంలోనే రైతుని రాజు చేయాలి, రైతు పంట నిర్ణయించే శక్తి ఎదగాలని చెప్పి మరి పంటల్లో ఒక మార్పులు తీసుకురావాలి, మార్కెటింగ్లో సౌకర్యంగా చేయాలి, సన్న రకాలు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి రైతాంగానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఖమ్మం జిల్లా వరప్రసాదని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా ఉచిత దాంతోపాటుగా రైతు బంధు రుణమాఫీ ఇట్లాంటి స్కీములు పెట్టి రైతు సోదరులను ఆదుకుంటున్న సందర్భంగా ఇది మరి ఈరోజు చేపడుతున్న ఈ కార్యక్రమం రైతాంగం యొక్క జీవితాల వెలుగులు నింపి మంచి వర్షాలు బండి పాటి పంటలతో రైతులందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పౌర్ణమి